하나. 젤비! 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 저 한 판 젤비! 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 나이도 없어요. 박진라리 벌거라 짱아! 박진라리 박진라리! 박진라리 벌거라 짱아! 박진라리 박진라리! 박진라리! అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిన గొప్ప మేధావి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, అందరికీ విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం మరియు స్వేచ్ఛ లాంటివి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన గొప్ప మహానుభావుడు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే మన సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు బడుగు బలహీన వర్గాల కోసం, అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మరి మనందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తేనే ఆయనకు నిజమైన ఘననివ్వాలి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి అన్న గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు మరియు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్న గారికి, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ అనునిత్యం బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తుంది. ఏదైతే అంబేద్కర్ గారి ఆశయ సాధన ఉందో, ఆశయాలు ఉన్నాయో, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తూ చిన్న రాష్ట్రాలు అనేది అంబేద్కర్ గారి ఆశయం. దాని ద్వారానే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అదే రకంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉండాలి, వారికి చెందాల్సిన ఫలాలు వాళ్ళకి చెందాలి అనే దాని మీద రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ అనే దాని ద్వారా ప్రతి గడప గడపకి బీసీ డిక్లరేషన్ తీసుకొని వారికి రానున్న రోజుల్లో సమానత్వంగా ఉండాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారి ఆశయం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్ పట్టణం ద్వారా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గారు, పట్టణ అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, లింగగౌడ్ గారు, మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దళిత నాయకులందరూ కూడా మాకు ఒక 2-3 విన్నపాలు విన్నవించడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క విగ్రహాన్ని కంస విగ్రహం చేసుకోవాలి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. అంతేకాకుండా జర్నలిస్ట్ కాలనీలో గతంలో 10 సంవత్సరాలు చేస్తామని చెప్పి మోచేతికి బెల్లం పెట్టిండు ఆ పాత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని కూడా చెప్పడం జరిగింది. 30 సంవత్సరాల వాళ్ళ కోరిక ఏదైతే జర్నలిస్ట్ కాలనీ ఉందో తప్పకుండా దానికి సంబంధించిన నిధులు కూడా తొందరలోనే తీసుకొచ్చి ఆ యొక్క సంఘ భవనాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా బైపాస్ లో ఏదైతే మండపం ఉందో దళిత సంఘాలకు సంబంధించి మండపానికి కూడా గతంలో కొంత కన్స్ట్రక్షన్ వర్క్ జరిగింది, దానికి కూడా నిధులు ఏ పరిస్థితుల్లోనే ఒకసారి పూర్తిగా అవగాహనతోనే తొందరలోనే దానికి నిధులు కూడా సమకూర్చే విధంగా కార్యక్రమం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత రత్న రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వినయ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతో పాటు దళిత ఐక్య సంఘటన నాయకులు మరియు మా మున్సిపల్ చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారు
ఒక నినాదంతో పాటు ముందుకొచ్చారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే ఈ అంశాల మీద ఆయన సుదీర్ఘంగా పోరాడుతూ సమానత్వం కోసం ఆయన కృషి చేశారు. ఆయన ఆశయ సాధన ఏదైతే ఉందో ఆశయ సాధన కోసం మన అంబేద్కర్ వాదులంతా కృషి చేసినాడే మన నాయకులు చెప్పినట్టు నిజమైన నివాళులు అర్పించినట్టు పెద్ద పెద్ద విగ్రహాలు చేసి జయంతి రోజు వర్ధంతి రోజు పూలమాలలు వేసి ఫోటోలు దిగి ఇచ్చేసినాడు కాదు. ఆయన ఆశయ సాధనలకు ముందుకు తీసుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు కుల గణన పేరిట, బీసీ డిక్లరేషన్ పేరిట సమానత్వం కోసం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ వాదులకు కానీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు కానీ ఒకటే విన్నపం, రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకుపోయి సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలియజేస్తాం.